हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल मनम स्वामी बाबा चिना कच्चे कच्चे कमेंट चेंडी मने इंटर नुंडी अमेज़न लो बिजनेस चेस कोच ये विधंग चेस कोच यवरे वर चेस कोच अंटा ना निरुद्योग सरे मल्ले इप्पुडु चेद्दामु बिजनेस अन्नवाळ्ळु कूडा मरी ఆల్రెడీ మేము బిజినెస్ స్టార్ట్ చేసినాము అన్నోళ్ళు కూడా చేసుకోవచ్చు. మరి ఏ ఐటమ్స్ చేసుకోవచ్చు? ఎలక్ట్రానిక్ వస్తువులైనా సరే బట్టలైనా సరే మనం అమెజాన్లో సేల్ చేసి అంటే అమ్మేసి డబ్బులు అనేది కమిషన్ సంపాదించుకోవచ్చు. కమిషన్ అనేది మనకు వస్తుంది. ఎందుకు అమెజాన్లో చేయొచ్చా ఫిఫ్త్ కాల్ చేయొచ్చు కదా అని అనవచ్చు. అంటే ఇది వర్కింగ్ 7 డేస్లో మనకు మన అకౌంట్లకు అనేది డబ్బులు రావడం జరుగుతుంది. అదే అట్లా చూస్తే అమెజాన్లో మనకనేది కొంచెం అవకాశం ఉంది కాబట్టి దీనికి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ ఉండదు కాబట్టి దీంట్లో వేసుకోవచ్చు. దీంట్లో అనేది మన ప్రొడక్ట్ ఏదైతే మనం వస్తుంది మన ఐటెం ఉందో దీంట్లో పెట్టి సేల్ చేసి మనం కొంత డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి బిజినెస్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు అని అంటుంటాను అని అంటుండ్రు అని నువ్వు అంటున్నావు అని అంటారు కదా. ఖచ్చితంగా కళ్ళు అనేది ఇట్లా లేవు, ఇట్లా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎందుకు చేయాలంటే లక్షలాది మంది పబ్లిక్ అమెజాన్లో ఇప్పుడు డెలివరీ చేసుకుంటుంది కాబట్టి మనది కూడా మన షాప్ ఏదైతే ఉందో దాంట్లో మన ఐటెం కూడా పెడితే ఆటోమేటిక్గా సేల్ అవడం జరుగుతుంది. ఎందుకు మనము మన ఐటమ్స్ పెట్టాలి అంటే దాంట్లో ఇప్పుడు చూడండి, అదే షాప్లో అయితే అదే మనకు షాప్ పెట్టాలనుకో లక్షలు అనేది దానికి పెట్టాలి. ఏ పబ్లిక్ పోయిన ఉన్నా చోట పోయి పెట్టాలి అన్నా కూడా మన పబ్లిక్ కొంటారో లేదో. మళ్ళీ మనం స్టార్ట్ చేయాలంటే మళ్ళీ అక్కడ ఏమంటారు, ఒక యూనిక్ ఎవరో ఉంటాడు అబ్బా వానికి డబ్బులు కట్టాలి, రెంట్ కట్టాలి. ఓ తలకాయ నొప్పి బేరాలు ఆడతారు, బేరాలు కుదరక ఉపవాసాలు చేస్తారు, అంత తలకాయ నొప్పి ఉంటుంది. ఈ తలకాయ నొప్పి లేకుండా అమెజాన్లో అయితే ఈజీగా అనేది మనం ఎలాంటి రిస్క్ లేకుండా మనము ఒక మన ఐటమ్స్ పెట్టి సేల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎట్లా చేసుకోవచ్చు, ఎట్లా ఐటమ్స్ తీసుకురావాలంటే హోల్సేల్గా తీసుకొచ్చి మనం అమెజాన్లో పెట్టేసి మనం అనేది సేల్ చేసుకోవచ్చు. ఏంటి అంటారా, ఎలక్ట్రానిక్ వస్తువులైనా సరే బట్టలైనా సరే ఇట్లా ఉంటుంది. మళ్ళీ మనం పెట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి, సపోజ్గా ఇప్పుడు ఒక టార్చ్ ఉంది కదా, ఒక ఐటము 1000 రూపాయలు ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే డెలివరీ ఛార్జ్లు ఉంటుంది, అలా కొంచెం మెయింటెనెన్స్ ఏమన్నా అమెజాన్కి చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ఐటమ్స్ ఏదైతే ఎక్కువ ప్రైస్ ఉన్న ఐటమ్స్ని మనం పెట్టడానికి ట్రై చేయాలి. ఎందుకు, ఒక 100 రూపాయలు అంటే సరిపోదు కదండి, డెలివరీ ఛార్జీలు పోతాయి, మళ్ళీ దానికి కట్టవలసి ఉంటుంది. అంటే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి, సర్వీస్ మనం యూజ్ చేస్తాం కాబట్టి దానికి కొద్ది కట్టవలసి ఉంటుంది. అదే వేరే దానికైతే 50 కంటే ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి దీంట్లో కొంచెం తెలుసు కాబట్టి మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ మార్జిన్ రేట్ 1000 రూపాయలు 2000 ఇలా ఉండేటట్లో మన ఐటెం పెట్టాలి. ఇలా పెట్టినట్టుగా అయితే మనకు అనేది కొద్దిగా బెనిఫిట్ లాభం అనేది ఉంటుంది. అదే తక్కువ 100 రూపాయలకి అంటుకో 4-5% మన కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే మన ఐటెం కేటగిరీగా మనకు చెల్లించవలసి ఉంటుంది. ఎవరికి? అమెజాన్ వాళ్ళకి. ఏంది ఇప్పుడు ఒక కేటగిరీలో ఒక ఐటెం నువ్వు పెట్టావు, సెలెక్ట్ చేసినావు, దాంట్లో డెలివరీ బాయ్కి చెల్లించవలసి ఉంటుంది. అలానే అమెజాన్కి అంటే యూజ్ చేస్తున్నావు కాబట్టి చెల్లించవలసి ఉంటుంది. అందుకోసమే మనం ఏమైనా ఐటెం పెడితే ఎక్కువ ప్రైజ్ ఉన్నది, ఒక 1000 రూపాయలు 2000 ఒక 5000 ఉన్న ప్రైజ్ని మనం పెట్టినట్టుకే మనకనేది కొంచెం మార్జిన్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ప్రైస్ ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి మనకు అన్నీ పోగా కూడా మనకని కొంచెం బెనిఫిట్ ఉంటుంది.
బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే హోల్సేల్ తీసుకొస్తాము, మనం దాంట్లో పెడతాం కాబట్టి మార్జిన్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనమే నిర్ణయించుకుంటాం కాబట్టి దాంట్లో పెడతాం కాబట్టి కొంచెం మనకనేది ఏమంటే బెనిఫిట్ ఉంటుంది, కొంచెం యూస్ఫుల్ అవుతుంది. అది తక్కువ తక్కువ మార్జిన్ ఏంటంటే నువ్వు డెలివరీ బాయ్ అంటే డెలివరీ బాయ్కి ఏమి ఇస్తావు, మళ్ళీ దానికి ఏం కడతావు, అమెజాన్ వాళ్ళకి ఏం చెల్లిస్తావు, మళ్ళీ నీకేం వస్తుంది లాభం. అందుకోసమే ఉంటుంది. మళ్ళీ అమెజాన్ వాళ్ళకు నువ్వే ఓన్గా నువ్వే ప్యాకింగ్ చేసుకొని నువ్వే అంటే అమెజాన్లకి ఆర్డర్ వచ్చింది సపోజ్గా నువ్వే ప్యాకింగ్ చేసుకుంటావు ప్లస్ పంపిస్తావు అంటే ఓకే, అట్లా కూడా ఓకే. ఎందుకు ఓకే అంటుండంటే ఇప్పుడు అమెజాన్ వాళ్ళకు నువ్వు ఒక అమెజాన్లో ఒక యాప్ క్రియేట్ చేసుకుంటావు. ఇంతవరకు వీడియో ఎండ్ చేయడం అనుకుంటుంది, ఎందుకు వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఈ వీడియోని నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేస్తున్నా, వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది, సారీ నన్ను అర్థం చేసుకుంటారని. బాయ్ బాయ్, మరొక పార్ట్ 2 వీడియోలో ఏ అమెజాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలాంటి ఐటెం ఉంటుంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో నేను అనేది ఒక్కొక్క వీడియో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలాగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎలా రిలీజ్ ఏముంటుంది అనేది అంటే అమెజాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ ఐటమ్స్ పెట్టాలి, దానికి మార్జిన్ రేట్ ఎంత ఉంటుంది, మళ్ళీ దానికి ఎంత మనం చెల్లించవలసి ఉంటుంది, వర్కింగ్ డేస్ ఎంత ఉంటుంది, మన అకౌంట్లోకి ఎలా డబ్బులు వస్తాయి. మనం ఇప్పుడు పబ్లిక్ అంటే ఏం చేస్తుంది, ఇట్లా వస్తలేదు అంటే షాప్లో చూస్తలేదు, ఇట్లా ఫోన్లో చూస్తుంది కాబట్టి మనం లొకేషన్లో ఇప్పుడు ఏ లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్లో ఏ ఎక్కువ ఏ సేల్ అవుతున్నాయి, మనం ఏ పెడితే తొందరగా మనకు సేల్ అవుతాయి, ఇలాంటి మ్యాటర్ మొత్తం ఒక్కొక్క వీడియో ఎట్లా రిజిస్టర్ ఎట్లా అమెజాన్ని ఎలా అమెజాన్ అకౌంట్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్ని తత్పర ఏమైతే ఉన్నాయో మ్యాటర్ ఉందో ఒక్కొక్క వీడియోలో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలాగా ఒక్కొక్కటి రిలీజ్ చేయడం జరుగుతుంది. నన్ను క్షమిస్తారని నేను అనుకున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ బటన్ ఉంటే లైక్ చేయండి. అలానే మీరు మా ఛానల్కి ఎవరు కొత్త అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దానికి కొట్టి పక్కన గంట అంటే ఆల్ అయిన దాన్ని కొట్టేయండి. లేక కొడితే మేము ఫ్యూచర్లో ఎలాంటి బిజినెస్ ఐడియాలు మేము పెట్టినా మీకు వీజ్గా హ్యాపీగా చూడొచ్చబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక పార్ట్ 1 పార్ట్ 2 అనే ఈ దానికి సంబంధించింది. ఈ పార్ట్ ప్రమేస్ వీడియో బాగుంటే ఇలా మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 1 కదా పార్ట్ 2 3 4 ఇలా రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.